ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా నమస్కారం. కరోనా వైరస్ గురించి ఒక మంచి మాటలు చెప్పాలని నేను పొద్దున మీ ముందుకు వచ్చాను. ఇప్పటికీ కరోనా వైరస్ గురించి చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే ప్రజల్లో మార్పు రాలేదు. నేను ఎందుకంటున్నానంటే, అరే డాక్టర్లు చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, గవర్నమెంట్ పెద్దలు చెప్తున్నారు, ప్రభుత్వ పెద్దలు ఎవరిని పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా రోడ్ల మీద తిరగడం. నేను నిన్న ఈరోజు పొద్దున కూడా చూశాను, నిన్న చూశాను, ఎప్పుడు పడితే ఆడి ఇచ్చేస్తే దాన్ని కూడా పాటించడం అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు? ఈ ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు ఉంది, ఆ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ముఖ్యమంత్రిని, ఒక ఎమ్మెల్యేని, మినిస్టర్స్ని ఇలా మన ద్వారానే మనం నియమించుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి నన్ను ఆలోచించాలి. అరే గుళ్ళు మూసేశారయ్యా, దేవుడు వచ్చి కాపాడతాడా? మొన్న మా అత్తగారింటికి వెళ్తే ఆదివారం రోజు పక్కింటి వాళ్ళు, ఏంటి సండే రోజు చర్చిలో పాస్టర్స్ ఇవన్నీ ఏంటి ఇది ఎంత అని మా అత్తగారింటికి అడగకూడదు. అంటే చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే కరోనా వైరస్ పోతుంది అని ఒకడు ప్రచారం. ఈ మత ప్రచారాలు ఇంకా ఏందయ్యా మూర్ఖత్వం. గుళ్ళోకి వెళ్తే దేవుడు ఆశీర్వాదంతో తగ్గిపోద్ది, అలాగే మసీదులోకి వెళ్తే తగ్గిపోతుంది. ఏంటి మత ప్రచారాలు, మూర్ఖత్వం ఏంటి? ఒక పెద్దని ఈరోజు కూడా ఏంటమ్మా మీరు అంటే, నాలుగు పువ్వులు యాపాకులు వేసేసి పసుపు అంత వేసుకొని చెట్లకు నీళ్లు పోస్తే కరోనా వైరస్ పోతుందంట. చిన్న బిడ్డ, ఇంత బిడ్డలు, ఒక నాలుగు సంవత్సరాల బిడ్డల్లో కూడా ఆడబిడ్డలు ఎంత అర్థం చేసుకోరా? అరే ఏంటి ఇంకా మనం మన భారతదేశంలో, అరే సైన్స్ని కాస్త అర్థం చేసుకోండి. ఏం పెద్దామని అడిగితే కరోనా వైరస్ అంట, ఆ వైరస్ పోతుందని అంట. ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు మానుకోకపోతే చాలా చాలా మనం చాలా భయంకరమైన ఈ వ్యాధిని ఎదుర్కోవడం మన వల్ల కాదు. మోడీ గారు చెప్తున్నారు, దయచేసి మీరు ఇంటి నుంచి బయటకు రాకండి అని. నవ్వుకుంటూ వెళ్తున్నారు ఆడవాళ్ళు కూడా. జాతకాలతో మంత్రాలతో మొత్తం చింతకాయలు రాతాయా? చిన్న బిడ్డలు కూడా బాధపడుతున్నారు. అరే మొన్నటికి మొన్న హోటల్లో, ఈరోజు కూడా హోటల్లో చిన్న పాపను పెట్టి బిజినెస్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి మాస్క్ లేదు, డబ్బు కావాలి, ఇంతేగా? ఎవరు ఎటుపోయినా పర్వాలేదు, రాబోయే కాలానికి మనం మిగిల్చేది శ్మశాన వాటిక తప్ప ఇంకేమీ లేదు. శ్మశానంలో కాదు, రోడ్ల మీద ఇళ్లల్లో కుళ్ళిపోయిన శవాల్లాగా మగ్గిపోతూ పురుగులు బట్టి ఇల్లు అంతా శ్మశాన వాటిక అయితే తప్ప మనం మారము మారము మారం. ఇది మనకు కావాలి ఎటకాల్పు నవ్వులు. పోలీసులు పట్టుకుంటే వాళ్ళ భార్య పిల్లల్ని మేము ఊరు వెళ్ళాలి, ఎలా ఎలాగెళ్తారు? కనీసం నా దగ్గర ఒక అబ్బాయి వచ్చి నా రూమ్లో జాయిన్ అవుతానని చెప్పేసి వచ్చాడు, యాక్టింగ్ క్లాసెస్కి మెయింటెనెన్స్ డబ్బులు కడుతుంది. ఈరోజు ఆ అబ్బాయి ఊరు వెళ్ళాలంటే లేదు దారి. నా రూమ్లో నాతో పాటు పెట్టుకుంటూ ఈరోజు నా రూమ్లో నేను ఈ ఇంటర్వ్యూ చెప్పాలంటే మా వాసు వర్మ గారి రూమ్కి వచ్చి పొద్దున అనగా వచ్చా. వాసు వర్మ గారు, మీ రూమ్కి వస్తాను, నువ్వు ప్రజలకు ఏదన్నా ఒక మాట చెప్పాలి, నా బాధ ఇది, నాకేమో నెట్ పాడైపోయింది, నా దగ్గర కంప్యూటర్ లేదు, కెమెరా లేదు, ఎడిటింగ్ ఏమీ లేవు. పాపం వాసు వర్మ గారు నన్ను పొద్దున 5 గంటలకు వచ్చి స్నానం చేసుకొని నా బట్టలన్నీ తీసుకొని భోజనానికి అన్నీ కూడా ఈ వాసు వర్మ గారు రూమ్కి వచ్చాక, నా కెమెరామ్యాన్ వాసు వర్మ గారు రూమ్కి వచ్చి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఎందుకంటే నా రూమ్లో నేను ఒక్కడే పడుకోవాలని నేను అనుకోలేదు, నేను ఒక్కడే ఉండాలనుకోలేదు. అందు
అందుచేత నేను వాసు వర్మ గారు రూమ్కి వచ్చి ఈ 21 రోజులు ఇప్పుడు ఏప్రిల్ 14 వరకు నేను ఎవ్రీడే నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రజలకి ఒక మంచి మాట చెప్పాలి. మారుదాం, మార్పు చెందిన వాడే మనిషి అనుకున్నా కాదు, మార్పు చెందిన వాడు మనిషి కాదు. క్రూర మృగాలన్నా మారుతున్నాయి కానీ మనుషులు మనం మారట్లే కొందరు. దైవభక్తి, దేవుడి పేరు చెప్పి రోడ్ల మీదకి రావడం, ఈ వ్యాధిని తీసుకెళ్ళి అపార్ట్మెంట్లోనో పక్కింట్లోనో అందరికి అంటించేంత వరకు మనకు నిద్ర పట్టదు, ఒకటి. రెండోది, చర్చిలకు వెళ్ళడం, ప్రార్థన చేస్తే పాస్టర్స్ ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తే కరోనా వైరస్ తగ్గిపోతుంది. తగ్గించేవాడైతే అప్పుడు తగ్గించవయ్యా, నీకు క్యాన్సరు ఎయిడ్స్ ఇవన్నీ తగ్గించే పాస్టర్స్ కానీ అర్చనలు అర్చనలు చేసుకుంటున్న పూజారులు కానీ మసీదులు కానీ ఎవరు తగ్గించరు. ఇక్కడ మతం కుల మతాలకి అతీతమైన భయంకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధితో మనం పోరాడలేము.